जय जय कांग्रेस, हाय कांग्रेस, जय जय कांग्रेस। उसकी सेवा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। उसकी सेवा कौन करेगा, कौन करेगा? हम करेगा, करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। देश की सेवा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। जय जवान, जय किसान, जय जय कांग्रेस, कांग्रेस पार्टी। కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుల నడి విరిచేలాగా ఉంది. కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ సామాన్యుల నడి విరుస్తున్నారు. పెట్రోల్ డీజిల్ పైన పెంచిన సుంకాన్ని తగ్గించి పెట్రోల్ డీజిల్ రేట్లు సెంచరీ కొట్టడానికి పోటీ పడుతున్నాయి. అవి తగ్గించాలని కోరుతూ ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి సామాన్యులను ఆదుకోవాలని, కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాయడం మానుకోవాలని లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం బుద్ధి చెబుతామని యూత్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాం. ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు అసలు నిరాశ చెందింది. సామాన్యులను అడ్డు విరిచే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం అనేది బడ్జెట్ అనేది చెప్పింది. దీనికి ఒకటే వంక పెట్టుకున్నారు, కరోనా టైం. కరోనా ఏమంటే బడ్జెట్ ఇట్లా పెట్టలేకపోతున్నారు. ఒక రైతుల ముచ్చట లేదు, ఒక నిరుద్యోగి ముచ్చట లేదు. తెలంగాణకు రైళ్ళది మార్గాలు, కొత్త మార్గాలు లేవు. అసలు ఎందుకు ఈ బడ్జెట్? మన ప్రాజెక్టులకు ఎలాంటి రూపాయి కేటాయించలే. అసలు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? అలాగే ఎంపీలు, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? దేనికి మీరు ఉన్నది? ఈ యూత్ కాంగ్రెస్ కంపల్సరీ ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన కంపల్సరీ కొట్లాడుతుంది, రైతుల పక్షాన కొట్లాడుతుంది. మీరు బడ్జెట్ కేటాయించకపోతే మాత్రం తీవ్ర హెచ్చరిస్తున్నాం మేము, పోరాడతామని చెప్పి మంత్రి ఎంపీల ఇల్లు ముట్టడిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం యూత్ కాంగ్రెస్ తరఫున. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి.